పార్టీగా ఆంధ్రాలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమా కాదా, టీడీపీ జనసేన మధ్య బీజేపీ చేరుతుందా లేదా, ఇవి డిబేటబుల్ పాయింట్స్. దీనికన్నా ముందు ఇక్కడ టీడీపీ జనసేన ఏదైనా సరే సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వస్తే ఈ ఎవరైతే ఉన్నాడో మాకు ఈయన్ని బయటకు పంపిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేది ప్రజల అభిప్రాయం. ప్రజలు అక్కడి వరకు చాలా క్లారిటీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఎన్ని అవమానాలు పరిచినా ఆయన స్టాండ్ అయ్యారు, ఇంతవరకు బాగానే ఉంది. ఈరోజు వరకు అంటే మొన్నటి వరకు ఈ ఇష్యూ మీదే డిబేటబుల్ పాయింట్స్ డిబేట్ అయ్యింది, డిస్కషన్ అయ్యింది, ప్రజల్లో చర్చ జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీ కలుస్తుందా కలదా, ఇలాంటివి అనేకమైన ఆటలకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చోవటం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడి ఆ దిశగా వెళ్తున్నామని చెప్పటం, ఇవన్నిటిలో ఒక క్లారిటీ ప్రజలకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏంటి సంగతి అనేది చర్చ జరిగింది. ఈ 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఏం జరుగుతుంది, జరిగినప్పుడు ప్యారలల్గా అవినాష్ రెడ్డి కేసు జరుగుతుంది ప్యారలల్గా. అలాగే ప్యారలల్గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్, తప్పిన ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్యారలల్గా అప్పులు తెచ్చుకుంటున్నారు. ప్యారలల్గా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి వాస్తవం. వీళ్ళు అంటారు, వైఎస్ఆర్సీపీ అంటారు, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది అని అన్నారు. ఓకే, సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు, భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంటున్నారు. నేను విల్సన్ అన్నకి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఈరోజు మనం కూర్చున్నాం, మనం ఏదో మాట్లాడుతున్నాం కాదు. వాస్తవానికి నేను కూడా విన్నాను మాధవ్ ఏమన్నాడో, విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నా జిల్లా, నా పక్కన ఉంటారు రోజు, వాళ్ళతో నేను మంచి క్లోజ్గా ఉంటాను. వాళ్ళు ఏమంటారో మాకు తెలిసిపోద్ది. మీకంటే స్టేట్లోని టీవీల్లో నాట్లో మాకు రోజు పొద్దున్న లేస్తే వాళ్ళ ప్రవర్తన ఏంటుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మాకు మెయిన్ పేపర్లో వస్తుంది, లోకల్ పేపర్లో వస్తుంది, అన్ని ఛానల్లో వస్తాయి. ఇది నేను విన్నాను, నేను ఓపెన్గానే విన్నాను. ఇది కూడా వాస్తవం. అయితే ఇక్కడ డిబేటబుల్ పాయింట్స్ చాలా క్లియర్గా జనాల్లో డిబేట్ అవుతుంది. ఏంటంటే సిబిఐ, బీజేపీ ఏం చెప్తుంది, సిబిఐని మేము వాళ్ళని కంట్రోల్ చేస్తున్నామా, సిబిఐని మేము ఊసిగలుపుతున్నామా, లేకపోతే మేము ఆపుతున్నామా అనేది ఎంతవరకు వాస్తవమో. సిబిఐ అరెస్టు చేయడానికి సిబిఐ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీచ్ అవ్వలేకపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అనేది కూడా డిబేటబుల్ పాయింట్స్. ట్రూ ట్రూ, అర్థమైంది కదండి. ఓకే, కర్ణాటకలో మీరు విన్నది అది కూడా డిబేట్ అవుతుంది, జనాల్లో అది కూడా డిబేట్ అవుతుంది. కర్ణాటకలో ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్ని రైళ్లు చేశారు ఎక్కడ ఎందుకోసం, భారతీయ జనతా పార్టీ రావడం కోసం కాంగ్రెస్ వాళ్ళ మీద రైళ్లు చేశారు. ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వైఎస్ఆర్సిపి కోసం? భారతీయ జనతా పార్టీ ఆపోజిట్గా మాట్లాడుతున్నప్పుడు, వైఎస్ఆర్సిపిని ప్రొటెక్ట్ చేసే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకటనేది డిబేటబుల్, క్లియర్ డిబేట్, క్లోజ్డ్ మ్యాటర్ ఆంధ్రప్రదేశ్లో. నేను ఓపెన్గానే చెప్తున్నాను మూర్తి గారు, అంటే మా అన్న అక్కడ ఉన్నాడు, మేమిద్దరం కలిసి ఉన్నాం కాబట్టి మేము ఎలా పడితే అలా మాట్లాడితే అవ్వదు కదండి. ఇక్కడ మనం అన్నీ తెలుసుకొని ముందుకెళ్ళేటప్పుడు వెళ్ళకపోతే పొక్కబోర్ల పడి మూతి ముఖం అన్నీ కూడా చట్నీ అయిపోయి 19లో. మీరు కూడా మునిగిపోతారా? అదే అంటా, 19లో అయిపోయినాయి మాకు, ముఖం అంతా కనపడకుండా చట్నీ అయిపోయింది. ఆ చట్నీ ప్రజలకు కూడా అంటుకుంది, ప్రజల ముఖాలు కూడా చట్నీ అయిపోయినాయి. ఇప్పటికీ కూడా మనం లేకపోతే ఈరోజు వాస్తవం ఏంటంటే, నేనన్నా మా అన్న విల్సన్ గారు అన్నా ఏదన్నా ఎవరన్నా మాధవ్ అన్నా లేకపోతే విష్ణుకుమార్ రాజు గారు అన్నా మీరన్నా ఎవరన్నా ప్రజలైతే చాలా క్లారిటీగా బీజేపీ ప్రభుత్వమా, బీజేపీలో ఉన్న కొంతమంది వ్యక్తుల ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు విపరీతంగా ఉన్నాయనేది నమ్ముతున్నారు. ఇది నేను చెప్పాలా చెప్పకూడదా అనే దానికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం క్లారిటీగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటున్నానంటే ప్రపంచం మొత్తంలో నేను ఓపెన్గా చెప్తున్నాను అన్న, విల్సన్ అన్న, మీకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నా, మోడీ గారి నాయకత్వం మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉందని అన్నారు.
నేను 40 నిమిషాలు వెయిట్ చేసి మీరు కూడా మాట్లాడదురు కానీ ఆయన అవనివ్వండి ప్లీజ్ అన్న ప్లీజ్ ఆయన అవనివ్వండి మీరు మాట్లాడదురు కానీ మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రపంచం అందరూ కూడా కొనియాడుతున్నప్పుడు నేను అడుగుతుంటే కొనియాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్న ప్లీజ్ నేనేమి కాదు మాట్లాడనివ్వండి సార్ ఆయన మాట్లాడనివ్వండి ప్లీజ్ కామెంట్ చేయట్లేదు ఆయన మాట్లాడనివ్వండి మోడీ గారి నాయకత్వాన్ని మీరు మాట్లాడితే ఎలా నాయకత్వాన్ని మీరే మీకన్నా ఎక్కువగా మేము ఇష్టపడ్డాం మేము మీతో అన్కండిషనల్ గా వచ్చాం 4 సంవత్సరాల నుంచి ఎవరు ఎన్ని మాటలు అన్నారు భారతి మీరే ఇప్పుడు అన్నారు మా ఇద్దరికి కొంత గ్యాప్ ఉండడం జనసేన వెర్షన్ ఆయన చెప్తాడండి మీరు ఎందుకు చెప్పడం జనసేన వెర్షన్ ఆయన చెప్పనివ్వండి మీరు బీజేపీ వెర్షన్ చెప్తారు కానీ సార్ ఆయన వెర్షన్ ఇవ్వండి ఆయన వెర్షన్ ఇవ్వండి సార్ అవునండి ఆయన వెర్షన్ ఇవ్వండి మీరు చెప్తారు కానీ మీ వెర్షన్ మీరు చెప్తారు కానీ ఆయన వెర్షన్ ఇవ్వండి సార్ మీ వెర్షన్ మీరు చెప్తారు కానీ జనసేన తెలుగుదేశం దగ్గర పొత్తు లేదనేది మాకున్న సమాచారం ఆయన చెప్పనివ్వండి సార్ ఆయన చెప్పనివ్వండి అరే ఆయన చెప్పనివ్వండి అంటున్నా నెల్సన్ గారు నేను ఆయన చెప్పనివ్వండి మీరు చెప్పండి సార్ నేను పొత్తుందని నేను ఎక్కడ చెప్పలేదే మీరు చెప్పండి ప్లీజ్ నేను అంటుంది ఏంటంటే పొత్తు దిశగా వెళ్తున్నావు అన్న విజయ్ కుమార్ గారితో నేను మాట్లాడిస్తున్నా ప్లీజ్ విజయ్ కుమార్ గారితో మాట్లాడిస్తున్నా వినండి సార్ అరే మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడాలా తెలుగుదేశం పార్టీ పోకపోతే బీజేపీ రాదనుకుంటా ఆయనతో మాట్లాడనివ్వండి గురువు గారు ఆయనతో మాట్లాడనివ్వండి ఆయనతో మాట్లాడనివ్వండి మా పార్టీ వ్యక్తి సీఎం కావడం సార్ మీ వెర్షన్ మేము విన్నాము ఆయన వెర్షన్ వినాలి కదా ఆయన వెర్షన్ వినాలి కదా అంటున్నా నడ్డా గారు వస్తారు మా పార్టీ స్టాండ్ మేము క్లారిటీ ఉన్నాం మీ క్లారిటీ మీకు ఉంది కదా ఆయన క్లారిటీ ఉందండి ఆయన చెప్పనివ్వండి చెప్పారు ఇది ఉదాహరణ ఆయన వెర్షన్ చెప్పనివ్వండి సార్ అంటే జనం నవ్వుకుంటారండి ఆయన వెర్షన్ చెప్పనివ్వండి మీకు ఎందుకంటే భయం మీకు ఎందుకంటే అంత భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ నోట్ నుంచి ఒక్క మాట రాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇగో విల్సన్ గారు మీరు వచ్చి ఇక్కడ కాదు వినండి సార్ శ్రీకాంత్ నేనేం అడగాలో నాకు తెలుసు అడుగుతున్నాను.